అన్ని నాన్ వెజ్ కూడా, మటను, చికెను, అరిసెలు. దేవుడా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము? రెండు వేల 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ ద్వారా వచ్చిన ఎంపీని రిజైన్ చేసి మళ్ళా తన పార్టీ ద్వారా ఎంపీగా నుంచున్నారు. నుంచుంటే విజయలక్ష్మి మేడం గారు కూడా రిజైన్ చేసి మళ్ళీ పులివెందుల్లో ఎమ్మెల్యేగా నుంచున్నారు. దానికి నేను కడపలో 1 వీక్ ఉండి ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి నేను 1 వీక్ సపోర్ట్ చేసి ఆ నుంచి మనల్ని హైదరాబాద్ రావడం జరిగింది. ఎందుకు చెప్పొచ్చానంటే ఈ మాట, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీలో సినిమా ఇండస్ట్రీ నుంచి నేనే ఉన్నా, రోజా గారు ఉన్నారు. రోజా గారిని చూశాను ఎప్పుడు మీటింగుల్లో నేను, తప్ప సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలా. ఎందుకంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా దీక్షలు పెట్టారు. గుంటూరులో రైతు దీక్ష, ఫీజు రియంబర్స్మెంట్ దీక్ష, అనంతపురంలో కూరగాయల బాగా రేట్లు పెరుగుతుంటే అక్కడ దీక్ష, చాలా దీక్ష. ప్లేనరీ పెట్టారు, ప్లేనరీలో కడప జిల్లాలో ఎడుగులపాయలో అక్కడ. ఇవన్నీ నేను తిరిగా మొత్తం సినిమా చూసుకుంటే ఇవన్నీ తిరిగాను. అప్పట్లో మన సినిమా వాళ్ళు ఎవ్వరూ లేరు, రోజా గారు, నేను. అప్పటి నుంచి ఇది 9వ సంవత్సరం, అప్పటి నుంచి జగన్ గారిని నేను అభిమానిస్తూ ఉన్నా, ఫాలో అవుతూ ఉన్నా. వేరే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్లో మొన్న నుంచున్నారు, మొన్నప్పుడు గెలిచిన ముందు, అప్పుడు నేను ఎంత చేయగలిగానో స్పీచ్ల ద్వారా కానీ, మాట్లాడటం కానీ, ఇంటర్వ్యూస్ కానీ, మరొకటి కానీ, చంద్రబాబు గారు మాట్లాడితే దాని గురించి నేను కౌంటర్ మాట్లాడటం కానీ, లోకేష్ బాబు గారు మాట్లాడితే కౌంటర్ మాట్లాడటం కానీ, నేను ఎంత చేయగలనో ఉడతా భక్తిగా సేవ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీకి అంతా నేను చేశా. చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే నన్ను అడిగారు, పెద్దవాళ్ళే మా ఇంటికి వచ్చారు. అన్న మీకేం కావాలి, మీకు ఎంపీ కావాలా, రాజ్యసభ ఎమ్మెల్యేనా, మీకు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, నాకే పదవులు వద్దు, నాకు జగన్ గారు ఇష్టం. ఎందుకంటే జగన్ గారు ఇష్టం అంటే జగన్ గారు మా క్యాస్ట్ అని కాదు, నా క్లాస్ పోయిట్ అని కాదు, ఉన్న రాజకీయ నాయకుల్లో ఈయన బెటర్ పొలిటీషియన్ లాగా నాకు కనపడ్డారు. చదువుకున్నారు, నడుతుంది, కండక్ట్ ఉంది, క్యారెక్టర్ ఉంది, ఇవి నేను అబ్జర్వ్ చేశా. అందుకని అతను నేను వాలంటీర్గా నేను సపోర్ట్ చేస్తాను తప్ప ఏ పదవి ఆశించి నేను చేయట్లేదు. మీరు అనుకున్న పదవులు ఏమి నాకేం వద్దు, చెప్పండి అన్నకి అని చెప్పి నేనే ఎలక్షన్ ముందే చెప్పి పంపించడం జరిగింది. ఎలక్షన్ గెలిచారు. ఏదైతే నేను అనుకున్నానో మనస్ఫూర్తిగా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి అయ్యారు. అదే నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యా. ఇప్పుడు పదవి ఇస్తారంటే తీసుకోరా అన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు నన్ను పిలిచి, మురళి ఇది నువ్వు చేస్తే బాగుంటుంది, చెయ్యంటే నేను చేస్తా. అది అందులో ఇగో ఏముంది, అహంకారం ఏముంది, మన దాగుడు మూతల గతులు ఏమి లేవు. నాకే నేను ఇప్పుడు ఎవరిని ఏది ఇంతవరకు నాకు అడుక్కోలా. నాకు మీసాలు వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో కానీ, మరో చోట కానీ ఉద్యోగం విషయంలో కానీ నేను ఎవరిని బెగ్గింగ్ చేసిందే లేదు. ఎవరైనా ఈ పని నువ్వు చేస్తే బాగుంటుంది మురళి, ఇది నువ్వు చేసి పెట్టవా, ఇది నువ్వు చేయవా, ఇట్లాంటి అయితే ఐ కెన్ డూ. అంతేనా, ఎగబడి నా తెలియక ఇండైరెక్ట్గా నా పేరులు చెప్పించుకొని ఇలాంటి సత్రం పనులు నా జాతి కాదు. అందుకని జెన్యున్ వేరున్న మురళి, ఇదిగో ఈ పని అయితే మురళి బాగా చేస్తాడు, ఇందులో ఇంత డబ్బు ఉంది, 1 రూపాయి కూడా కరప్షన్ ఉండదు, జెన్యున్గా చేయగలడు మురళి అని అట్లాంటి పనులు నాకు అప్పగిస్తే, ప్రజలకు ఉపయోగపడేవి, ప్రభుత్వానికి ఉపయోగపడేవి ఉంటే అట్లాంటివి నేను చేయగలను.